Hi, welcome to NAZ Educational Academy of Excellence, JNV, Jawahar Navodaya Vidyalayalo, 6th class Praveshalaku Sambandhinchi 15 varaku, ante December 15 varaku time undi, manam December 15 varaku online lo apply chesukovachu. Ee JNV dwara prati samvatsaram kuda okko institute lo 80 mandi vidyarthulaku admissions kalpistaru. వీరికి 6th క్లాస్ లో అడ్మిషన్స్ అనేవి కల్పిస్తారు. 6th టు 12th వరకు వీరికి ఫ్రీ ఎడ్యుకేషన్ తో పాటుగా ఫ్రీ అకామిడేషన్ ప్లస్ ఫ్రీ మీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే ప్రతిదీ కూడా ఉచితంగా ప్రొవైడ్ చేస్తారు. రూపాయి ఖర్చు లేకుండా విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కో ఇన్స్టిట్యూట్లో అంటే ఒక్కో స్కూల్లో కేవలం 80 మంది విద్యార్థులకు మాత్రమే అడ్మిషన్ ఉంటుంది. ఎవరైతే ఈ విధంగా అడ్మిషన్ పొందుతారో వీళ్ళు 6th క్లాస్లో జాయిన్ అవుతారు. 6th క్లాస్లో జాయిన్ అయిన తర్వాత 6th to 12th వరకు వీరు స్కూల్స్లో చదువుతారు. అయితే ఇక్కడ మనకు డేట్ 15 వరకు ఉంది కాబట్టి ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసుకోలేదో వాళ్ళు ఈ నెల 15 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అయితే ఇది ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈ 6వ తరగతిలో ప్రవేశం కోసం అడ్మిషన్స్ కోసం ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది జేఎన్వి. ఇది నేషనల్ లెవెల్ జరిగేటటువంటి టెస్ట్. ఈ టెస్ట్లో క్వశ్చన్ పేపర్ అనేది ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది. అయితే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అంటే విలేజెస్ లేక రూరల్ ఏరియాలో చదువుతున్నటువంటి విద్యార్థులకు 75% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాగంటే అడ్మిషన్ టెస్ట్ రాసిన తర్వాత ఎవరైతే గ్రామీణ ప్రాంతాలు లేక విలేజెస్ లేక రూరల్ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి సీట్లలో 75% సీట్లు కేటాయిస్తారు. ఇక మిగిలినటువంటి 25% ఆఫ్ సీట్స్ని ఈ సిటీస్ అండ్ టౌన్స్ అంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి విద్యార్థులకు కేటాయిస్తారు. సో ఈ విధంగా ఒక రిజర్వేషన్ అనేది ఉంది. రీజనల్ రిజర్వేషన్, స్థానిక రిజర్వేషన్ అంటాం దీన్ని. అయితే అంతేకాకుండా ఇందాక చెప్పిన విధంగా క్వశ్చన్ పేపర్ అనేది తెలుగు, ఇంగ్లీషు మీడియంలో ఉంటుంది. మీరు ఏ మీడియంలో రాసినా ఇబ్బంది అనేది ఉండదు. రెండోది ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేది ఆబ్జెక్టివ్ టైప్, అంటే మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. ఎంసీక్యూ అంటాం దీన్ని. మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు, ఓకేనా? రెండోది ఏంటంటే ఇక్కడ ఒక మీరు ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీకు 1/5 అంటే May 1, 2009 నుండి 34/2013 ఈ టైంలో, ఇన్ బిట్వీన్ ద టైం పుట్టి ఉండాలన్నమాట. అంటే 1/5/2009 ముందు పుట్టిన వాళ్ళు కానీ అలాగే 34/2013 తర్వాత పుట్టిన వాళ్ళు కానీ ఎలిజిబుల్ కాదు. రెండోది ఏంటంటే గ్రామీణ ప్రాంతం అభ్యర్థిని, ఒక విద్యార్థిని గ్రామీణ ప్రాంతం విద్యార్థిగా ఎలా గుర్తిస్తారు అంటే 3, 4, 5 అంటే ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి. ప్రస్తుతం విద్యార్థి 5వ తరగతి చదువుతూ ఉండాలి. 3, 4, 5 అనేది గ్రామీణ ప్రాంతంలో చదువుతూ ఉండాలి. అలాగే ఒక విద్యార్థి పట్టణ ప్రాంతం లేక అర్బన్ స్టూడెంట్గా ఎలా గుర్తిస్తారంటే 3, 4, 5 పట్టణ ప్రాంతం లేక అర్బన్ ఏరియాలో చదువుతున్నట్లయితే ఆ విద్యార్థిని అర్బన్ స్టూడెంట్గా గుర్తించడం జరుగుతుంది. అయితే ఈ అడ్మిషన్ టెస్ట్ అనేది మనకి అడ్మిషన్ టెస్ట్ వివరాలు చూసినట్లయితే 2022 April 30 ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది 2 గంటల వరకు ఉంటుంది. 2 అవర్స్ ఎగ్జామ్ అన్నమాట. 2022 April 30 ఉదయం 11 గంటలకు ఎగ్జామ్ జరుగుతుంది. ఇక ఇప్పటి వరకు ఎవరైనా అప్లై చేసుకోకపోయినా వీరు ఇక్కడ ఉంది, టైం ఉంది కాబట్టి 15 వరకు మనకు టైం ఉంది కాబట్టి ఈరోజు మీరు అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ అడ్రస్ చూసినట్లయితే navodaya.gov.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న ఐడియా మనం చూద్దాం. సో ఇది ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది, అంటే ఎంసీక్యూ రూపంలో ఉంటుంది. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి మనకు 3 డిఫరెంట్ సెక్టర్స్ అంటే 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మ్యాథమెటికల్ రీజనింగ్, తర్వాత జనరల్ అవేర్నెస్, ఇంటెలిజెన్సీ. ఈ 3 విభాగాల నుంచి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. కానీ 80 క్వశ్చన్స్కి 100 మార్క్స్ అన్నమాట. క్వశ్చన్స్ వచ్చేసి ఓన్లీ 80 క్వశ్చన్స్, మార్క్స్ వచ్చేసి 100 మార్క్స్.
దీనికి ఈ 80 క్వశ్చన్స్ రాయడానికి మనకు 2 గంటల టైం అనేది ఇవ్వటం జరుగుతుంది. 11:30 నుంచి ఎగ్జాము ఒక 2 గంటలు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఎగ్జామ్ అనేది 11:30కు స్టార్ట్ అవుతుంది. 2022 ఏప్రిల్ 30 ఉదయం 11:30 ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక మనం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇస్తారంటే మనకు నియర్ బై ఉన్నటువంటి సెంటరే ఎగ్జామ్స్ ఇస్తారు. అంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేయలేదో వాళ్ళకి ఒక అవకాశం ఉంది. ఈరోజే ఇమీడియట్లీగా అప్లై చేయండి. అంటే ఇక్కడ కండిషన్ మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏంటంటే 2. 1, మీ బాబు లేక మీ పాప ఈ డేట్స్ మధ్య పుట్టి ఉండాలి. 2, ఏంటంటే మీకు రిజర్వేషన్ రావాలి అనుకున్నట్లయితే మీ బాబు లేక పాప 3, 4, 5 ఈ 3 తరగతులు గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నట్లయితే, అంటే విలేజెస్లో చదువుతున్నట్లయితే, అప్పుడు 75% రిజర్వేషన్ ఉంది కాబట్టి కొంచెం ఈజీగా సీట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది JNV జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి అడ్మిషన్స్ కోసం వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.